హలో ఇప్పుడు చూస్తున్న వీడియోలో మన పోపెట్ ప్లేట్ కానీ మందం ప్లేట్ కానీ లో ప్లేట్ కానీ బుద్ధి ప్లేట్ కానీ తయారు చేసుకోలేము. ఇప్పుడు చూస్తున్న వీడియో పుల్లాడిపిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ పుల్లాడిపిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనం ఓన్లీ సిట్టింగ్ ప్లేస్ పెట్టుకుని రోల్స్ పెట్టుకొని పేపర్ రోల్స్ పెట్టుకొని సిట్టింగ్ ప్లేస్ కానీ రోల్స్ మెచ్చుకుని మార్చుకొని టిఫిన్ ప్లేస్ కానీ లోన పప్పులు కానీ ప్రసాద పప్పులు కానీ వేడి వాటికి మెటీరియల్ పండింగ్స్ పేరు తగ్గిపోయి ఉంటాయి. కాబట్టి మనం ఈ పుల్లాడిపిక్ మిషన్లో పల్సరి పతలా ప్లేస్, కంతా ప్లేస్, సన్న ప్లేస్, టేబుల్స్ పల్సరి పతలా ప్లేస్, సిట్టింగ్ ప్లేస్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డై మార్చుకొని మనము పేపర్ రోల్స్ మార్చుకొని సిట్టింగ్ ప్లేస్ కానీ డై మార్చుకొని లోన కప్పులు కానీ ప్రసాద కప్పులు కానీ తయారు చేసుకోవచ్చు. మీరు వివరిస్తే చాలా మంది అపోహ లేకుండా కాల్ చేస్తున్నారు. పుల్లాడిపిక్లో అన్ని రకాల పేరు తయారు చేసుకోవచ్చని అడుగుతున్నారు. మీకు ఆ డౌట్ను మీ అనుమానాన్ని ఈ మిషన్ ద్వారా మీకు వివరించడం జరుగుతుంది. ఈ పుల్లాడిపిక్ మిషన్లో మనం ఓన్లీ పల్సరి పతన ప్లేట్స్ పేపర్ రోల్స్ పెట్టుకొని పల్సరి పతన ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోవచ్చు. మనం స్నాక్స్ టిఫిన్ సెంటర్లో స్నాక్స్ బేకర్ ప్లేట్స్లో టిఫిన్ ప్లేట్స్ ఇంకా రుణకప్పులు మన పాడిపూరి కప్పులు ప్రసాదాలు తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా పుల్లాడిపిక్ మిషన్లో మనము పల్సరి పతన ప్లేట్స్ రెండు రోడ్స్ తగిలిస్తే రెండు మిషన్ వెనకాల రెండు రోడ్స్ ఫిట్ చేస్తే నిమిషానికి గంటకి 500 నుంచి 1000 ప్లేట్లు పల్సరి పతన ప్లేట్స్, సిట్టింగ్ ప్లేట్స్, సన్న ప్లేట్స్, టేబుల్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా రుణ కప్పులు ప్రసాద కప్పులు అయితే గంటకి 600 నుంచి 1000 కప్పులు ప్లేట్ తయారు చేసుకోవచ్చు. లేదు అంటే 500 నుంచి టిఫిన్ ప్లేట్ 1000 టిఫిన్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా పుల్లాడిపిక్ మిషన్లో మనము మందం ప్లేట్లు, లవ్ ప్లేట్లు, బఫే ప్లేట్లు, దుడ్డు ప్లేట్లు కాకుండా మిగతా వేరే ఐటమ్స్ పలస పతలాలు పేపర్ ప్లేట్ ప్రొడక్ట్స్ ఏవైనా తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్ మనము వచ్చే మిషన్లో మనకు మన ఈ మిషన్ మనం కొన్న తర్వాత ఇంటి కరెంట్తో కాకుండా డొమెస్టిక్ ఇంటి కరెంట్తో కాకుండా మనం క్యాటగిరీ 2 లైన్ మార్చుకొని చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కానీ కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని సలహా ఇస్తున్నాము. కంపల్సరీ ఈ రూల్ పాటించండి. మనం ఇంట్లో కరెంట్తో మాలాంటి మిషన్ తయారు చేసే వాళ్ళు మిషన్ కొనుక్కున్న తర్వాత ఇంటి డొమెస్టిక్ కరెంట్తోనే మిషన్ బిజినెస్ స్టార్ట్ చేసే మిషన్ లాంచ్ చేయొచ్చని మీరు సలహా ఇస్తారు. అటువంటి వాడికి నమ్మే మోసపోతుంది. ఇప్పుడు ఈ మొబైల్ ప్లేట్లు మందం ప్లేట్లు ఏ మిషన్లో మీరు తయారు చేసుకోవచ్చని మీకు అనుమానం కలుగుతుంది. సో ఈ మొబైల్ ప్లేట్లు, మందం ప్లేట్లు, లవ్ ప్లేట్లు, గుడ్డు ప్లేట్లు కంపల్సరిగా మనం సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో మాత్రమే తయారవుతాయి. మీకు వివరిస్తున్నాయి చూడండి. ఈ 99 పేపర్ ప్లేట్ మిగిలిన మిషన్లో మనము మందం ప్లేట్లు, లవ్ ప్లేట్లు, గుడ్డు ప్లేట్లు, పల్సరి పత్రాల ప్లేట్లు అట్ ద సేమ్ టైం అనగా వేరే దగ్గర ఇదే ఇప్పుడు వేరే దగ్గర మీరు కంటాల ప్లేస్, పల్సరి పత్రాల ప్లేస్, సన్న ప్లేస్, మన టేబుల్ ప్లేస్ తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో మనము ఎలాంటి టిఫిన్ ప్లేట్స్ కానీ నూనె కప్పులు కానీ ప్రసాద కప్పులు కానీ తయారు చేసుకోలేము. ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ 99 పేపర్ ప్లేట్ మిగిలిన మిషన్ వచ్చే డైలు మౌల్స్ బ్లేడ్ అయి ఈ బ్లేడ్ అయి మనము లివర్ ఫంక్షన్ ద్వారా అంటే గేర్ సిస్టమ్ ద్వారా వర్క్ అవుతాయి. మనం రైట్ హ్యాండ్లో గేర్ ఉంటుంది, ఆ గేర్ వెనక్కి లాగడం రైట్ అయి ఉంటుంది, మళ్ళీ ముందు పెట్టడం రైట్ ఉంటుంది. ఈ మధ్య ప్రాసెస్లో మనం షీ పెట్టడం తీరం నిమిషానికి ఎంత లేదన్నా ఆపరేటర్ మీద ఆధారపడితే 5 నుంచి 15 టైం వరకు దుడ్డు ప్లేట్లు, మంద ప్లేట్లు, లావు ప్లేట్లు, మామూలు ప్లేట్ తయారుకుంటాం. ఇదే మిషన్లో మనం డబుల్ లైన్ అప్పుడు సింగిల్ లైన్ మిషన్లు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ఈ సింగిల్ లైన్ మిషన్లో బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డై మార్చుకొని సిట్టింగ్ ప్లేస్ అంటే పలుసే పతల ప్లేస్, సన్న ప్లేస్, కంచాల ప్లేస్ తయారు చేసుకోవచ్చు. ఈ సింగిల్ లైన్ మిషన్కి వచ్చే మోటార్ 1:1 ఉంటుంది. ఈ మిషన్లు కూడా మనము ఒక మిషన్ కొన్న తర్వాత ఇంటి డొమెస్టిక్ కరెంట్ కాకుండా కంపల్సరీగా క్యాటగిరీతో మార్చుకొని చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మీకు ఎలాంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉన్నామని సలహా ఇస్తున్నాను. ఈ రూల్ కూడా పాటించండి. మనము ఈ నిమిషానికి బఫే ప్లేట్ అనేది 5 నుంచి 15 ప్లేట్ వరకు తయారు చేసుకోవచ్చు. ఈ విషయం కూడా ముఖ్యంగా ఉంటుంది. మీరు మా దగ్గర ఎవరైతే కొత్త మిషన్లు కొంటారో వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ
అదే అన్నప్పుడు సదుపాయం కల్పిస్తాము ఈ ముఖ్య విషయం గమనించిన మరొక విషయం ఏంటంటే మీరు మిషన్ కొన్న కొనుక్కున్న తర్వాత తయారు చేసుకున్న ప్లేట్స్ మిషన్ మీ దగ్గర కొడతాము హెల్మెట్లు కొడతాము మీరు తయారు చేసిన ప్లేట్స్ మీరు కొంటా బైబ్యాక్ ఉంటుందా అగ్రిమెంట్ ఉంటుందా ఉంటుందని చాలా మంది కాల్ చేసి ఎవ్రీడే మార్నింగ్ నుంచి ఎండ్ ఆఫ్ ది డే వరకు కాల్ చేసి అడుగుతున్నారు. సో మీరు గమనించేది ఏంటంటే మిషన్ కొనుక్కున్న తర్వాత తయారు చేసుకున్న ప్లేట్స్ మీ విలేజ్లో కానీ మీ మండలంలో కానీ మీ టౌన్లో కానీ మీ సిటీలో కానీ మీ రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. లేదు అంటే మీకు ఎలా మార్కెట్ చేసుకోవాలి ఇక్కడ చేసుకోవాలనేది మీకు ఎలాంటి సందేహాలు అనుకోవాలంటే నేరుగా ఫోన్లో కాకుండా డైరెక్ట్గా మమ్మల్ని సంప్రదించి అమూల్యమైన విషయాలు అమూల్యమైన బిజినెస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సిందిగా మరీ బిజినెస్ చేస్తున్నాను ప్రార్థిస్తున్నాను. మీకు ఇంకా మెయిన్ ఇన్ఫర్మేషన్ మెయిన్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలో కానీ మీరు మిషన్ ఇస్తాము రామెట్లు ఇస్తాము బొఫేసి రామెట్లు ఇస్తాము తయారు చేసుకో ప్లేట్స్ మేమే కొంటాము బైబ్యాక్ అగ్రిమెంట్ ఇటువంటి మాటలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసుకోవద్దు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో 50% ఈ మిషన్ ఇస్తాము రామెట్లు ఇస్తాము మేము తయారు చేసుకో ప్లేట్స్ మేమే కొంటాము వీటికైతే అగ్రిమెంట్ ఉంటుందని ఇటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసుకోవద్దు. అదే తెలంగాణ రాష్ట్రంలో 40% ఇలాంటి మోసపోసిన వ్యాపారం ఉన్నాయి జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాము. మిగతా 30% మన దేశ రాజధాని ఢిల్లీలో వాళ్ళు తెలుగు వార్తాపత్రికలు కానీ ఆన్లైన్లో కానీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసి మీ ఇంటి వద్దనే ఉద్యోగ అబ్బాయి కోసం ఉపాధి కల్పించేసరి ఆకర్షణీయమైన వార్తాపత్రికలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి మీరు మిషన్ ఇస్తారో మిషన్ డబ్బులు వేసిన తర్వాత మిషన్ ఇంటికి పంపిస్తారో గ్యారెంటీ లేదు. ఒకవేళ మిషన్ వచ్చి పిక్ చేసిన తర్వాత తయారు చేసిన ప్లేట్లు కప్పులు తిరిగి వాళ్ళు కొంటారో తిరిగి ఒకవేళ కొన్న తర్వాత కొన్న ప్లేట్కి పేమెంట్ వస్తారో గ్యారెంటీ లేదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు సొంతంగా ఈ బిజినెస్ మిషన్ కొనుక్కున్న తర్వాత రాను కొనుక్కున్న తర్వాత ప్లేట్లు అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలుపెట్టింది. మాకు దయచేసి మీరు ఈ వీడియో విన్న తర్వాత కూడా వైబ్యాక్ ఉంటుందా అగ్రిమెంట్ ఉంటుందా తయారు చేసిన ప్లేట్ మీరే కొంటారు ఇటువంటి కాల్స్ అయితే చేయవద్దని మరీ కోరుతున్నాను. ఇంకా మీకు ఫుల్ యాక్టివ్ మిషన్లో మనం ఎలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చో వివరించాను సెమీ యాక్టివ్ ప్లేట్తో వివరించాను. సో ఈ వీడియో మీరు అందరూ చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ రెడ్డి సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన మరిన్ని వీడియోస్ కోసమే మరిన్ని మోర్ ఇన్ఫర్మేషన్ మోర్ వీడియోల కోసమే సబ్స్క్రైబ్ చేయండి. రెడ్డి పక్కన గంట సింబల్ బెల్ ఐకాన్ వచ్చి దాన్ని క్లిక్ చేయడం వల్ల మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ జై హింద్.